हाय नमस्ते नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी ई रोजु मी अंदरिकी ओक अद्भुतमैन आयुर्वेद मोक्क गुरिंचि मीकु चूपिंचबोतुन्नानु दानि वल्ल कलिगे प्रयोजनालनु विवरिंचबोतुन्नानु ముందుగా మీ అందరికీ ఒక మనవి చేసుకుంటున్నాను ఇక్కడ వీడియో తీసేటప్పుడు నేచురల్ సౌండ్స్ చాలా ఉన్నవి నేచురల్ సౌండ్స్ అనగా పక్షుల యొక్క కిలకిల రాగాలు కాకుల యొక్క ఆరుపులు పిట్టల యొక్క వినసొంపైన శబ్దాలు ఇవి అలాగే ఉంచేశాను ఎందుకంటే ప్రకృతిలో ఈ శబ్దాలు చాలా వినసొంపుగా ఉంటాయి నేచురల్ సౌండ్స్ వినేందుకు చాలా వినసొంపుగా ఉంటాయి అందుకనే నేచురల్ సౌండ్స్ ని నేను డిస్టర్బ్ చేయకుంటా ఈ వీడియోలో మీకు బ్యాక్ గ్రౌండ్ ఆడియో ఇస్తున్నాను ముందుగా ఈ మొక్క గురించి తెలుసుకునే ముందు ఈ పార్కులో ఇక్కడ ఒక స్టాండ్ అమర్చి ఉన్నారు దీనిలో ఒక సామెత రాసి ఉన్నారు అదేమిటనగా నీ లోపాలకై ఎవరిని నిందించవద్దు నీ కాల మీదను నిలబడి బాధ్యతనంతా నీవే వహించు నీవు అనుభవిస్తున్న ఈ దుఃఖం నీ ఫలమని తెలుసుకో ఈ దుఃఖం నీ చేతనే నివారింపబడగలదని నిరూపించి చూపించు లోకం బలవంతులను శక్తివంతులను ఆదరిస్తుందని తెలుసుకో చాలా చక్కగా ఉంది కదండి ఇటువంటి మంచి సామెతలు చాలా బాగుంటాయి దాన్ని ఆచరించాలి ప్రతి ఒక్కరూ ఆచరిస్తే ఇంకా బాగుంటాయి ఇప్పుడు మనం ఈ అద్భుతమైన ఆయుర్వేద మొక్క గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇక్కడ ఈ ఆకును చూస్తున్నాము మీరు జాగ్రత్తగా గమనించండి ఈ ఆకును ఈ ఆయుర్వేద ఆకు వల్ల చాలా మంచి ప్రయోజనం ఉన్నది మీరు ముందుగా ఆకును గమనించండి ఈ ఆకు కొద్దిగా మందంగా ఉంటుంది పొరలు పొరలుగా ఉంటుంది మీరు చూడవచ్చు ఈ ఆకు ఎలా ఉంటుందో మీరు ముందుగా గమనించాలి ఇది ఎక్కడైనా విరివిగా దొరికే ఆకు ఈ ఆకు వల్ల ప్రయోజనం ఏమిటంటే ఒక రెండు ఆకులు తీసుకుని నాలుగు ఉప్పు కల్లు మూడు నాలుగు మిరియాల గింజలు కలిపి ఈ ఆకును గాన మనం నమిలినట్లయితే కఫం బారి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది అనగా దగ్గు జలుబు కూడా చాలా బాగా ఉపశమనం కలుగుతుంది గొంతులో కఫం ఉన్నా కానీ గల్ల ఉన్నా కానీ ఒక రెండు ఆకులు నాలుగు మిరియాల గింజలు మరియు నాలుగు ఉప్పు కల్లు రా సాల్ట్ అంటారు ఈ మూడు గాన కలిపి తీసుకున్నట్లయితే చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది మన భారతదేశం యొక్క పురాతనమైన సంస్కృతి అందులో ఆయుర్వేదం చాలా ప్రాచీనమైనది ఈ ఆయుర్వేదం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మనం ఆయుర్వేదం ఎలా వాడాలి తగినంత మోతాదులో వాడితే చక్కటి ఫలితాలను మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు ఈ ఆకు చూడండి ఆకు ఎలా ఉన్నదంటే కొద్దిగా మందంగా ఉంటుంది పొరలు పొరలుగా ఉంటుంది ఈ ఆకుకు మూడు నాలుగు పేర్లు ఉన్నవి అవి ఏమిటనగా ఒకటి వామాకు అని అంటారు రెండు కర్పూరవల్లి అని పిలుస్తారు మూడు కప్పరెల్లాకు అని పిలుస్తారు పల్లెల్లో ఎక్కువగా ఈ ఆకును కపరెల్లాకు కపరెల్లాకు అని పిలుస్తారు దగ్గు జలుబుకు మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఇంట్లో కూడా అది ఈ ఆకును పెంచుకోవచ్చు కుండీలు ఈ ఆకు పెరుగుతుంది మీరు కూడా బయట నుండి కపరెల్లాకు మరియు కర్పూరవల్లి మరియు వామాకు ఈ మూడిట్లో ఏ రకంగా ఈ ఆకును పిలవచ్చు ఎక్కడైనా విరివిగా ఈ ఆకు దొరుకుతుంది చిన్నపిల్లలకు ఒక రెండు ఆకులు తీసుకుని ఆ ఆకు నుండి రసం తీసి పిల్లలకు గాన ఇచ్చినట్లయితే
దగ్గు నుండి కఫం నుండి చాలా మంచి ఫలితం వస్తుంది చాలా ఉపశమనం కలుగుతుంది ఈ ఆయుర్వేద ఆకు వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా అద్భుత గుణాలు ఉన్న ఈ ఆకు కఫం దగ్గు జలుబు మూడిటికి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇటువంటి విభిన్నమైన వీడియోలు మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి నా ఛానల్ ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలు।